మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానము, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రులను సహా వానికి మిత్రులుగా చేయును. ఎప్పుడు దేవుడు ఒక వ్యక్తికి ఉన్నటువంటి శత్రులందరినీ కూడా మిత్రులుగా మార్చగలడు అంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా మారాలి. ఒకని ప్రవర్తన, ఆ స్త్రీ, ఆ పురుషుడు, ఆ సేవకుడు, ఆ సేవకుని యొక్క కుటుంబం, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరమగునప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ శత్రువులే వస్తున్నారు మన చుట్టూ, అంటే ఎక్కడో మనం దేవునికి ప్రీతికరంగా జీవించట్లేదేమో. ఒకవేళ శత్రులు పొరపాటున ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కడైనా తయారవచ్చు, ఆ శత్రువులు ఎక్కువైపోతున్నారంటే ఏం చేయాలి? మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా చూసుకుందాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రులను సహా మిత్రులుగా, అంటే ఇక్కడ మన మీద పెట్టాడు దేవుడు. మీ శత్రులు మిత్రులుగా మారాలంటే అది కూడా నీ మీదే ఉంది అంటున్నాడు. మన మీద ఏముంది? మనము మన దేవుని ప్రవర్తన, దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఆయనకి ప్రీతికరంగా చూసుకోవాలి. మన ప్రవర్తన ఆయనకి ప్రీతికరంగా ఉందనుకోండి, మీ శత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మిత్రులుగా మారుతారు. 23వ కీర్తనలో నీ శత్రువుల ఎదుట నేను నీకు భోజన బలను సిద్ధపరుస్తానన్నాడు. మన శత్రువులు మీకు శత్రువులుగా ఉన్నవారు ఎదుట భోజన బల్ల ఎలా సాధ్యం? మీ శత్రువులే మిమ్మల్ని పిలిచి భోజనం పెట్టే రోజు రావాలి. వారు మీ ఇంటికి వచ్చి మీకు సాయం చేసే రోజు రావాలి. నిజంగానే నా శత్రువులు నాకు మిత్రులుగా మారితే బాగుండు అని వారు మీ చేతిని పైకి ఎత్తగలరా? దట్స్ అ వర్డ్ ఆఫ్ గాడ్. అది వాక్యం, దేవుని యొక్క వాగ్దానం. ఇది పట్టుకుని ప్రార్థన చేయండి. ఈరోజు నాడు ప్రభా నా శత్రువులను మిత్రులుగా మారుస్తానన్నా మార్చు ప్రభా. దానికి ముందు మాట, నా ప్రవర్తన నీకు ప్రీతికరంగా ఉండాలి తండ్రి. నా నోటి మాటలు నీకు ప్రీతికరంగా ఉండాలి. నా హృదయ ధ్యానము నీకు ప్రీతికరంగా ఉండాలి. నా ఆలోచన విధానము నీకు ప్రీతికరంగా ఉండాలి. ప్రభు నేను ఎప్పుడైతే నీకు ప్రీతికరంగా మారుతున్నానో నా శత్రువులను మీరు మిత్రులుగా మార్చేస్తారు. నా శత్రువులు ఎదురు నాకు భోజనపు బల్ల ఏర్పాటు చేస్తారు. నేను నమ్ముచున్నాను ప్రభు అని ఈ రోజు నుండి ప్రార్థన స్టార్ట్ చేయండి. ఐఎమ్ ష్యూర్ మీ ఎనిమిస్ అందరూ కూడా మీకు ఫ్రెండ్స్గా మారే రోజు వచ్చునుగాక. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మిమ్మల్ని శపించు వారిని దీవించమని బైబిల్ చెప్తుంది. మిమ్మల్ని వేధించేవారు, మీకు విరోధంగా మాట్లాడే వారిని దీవించాలి అని వాక్యం చెప్తుంది. మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా మీ శత్రువుల కొరకు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. మార్కు సువార్త 11:25 మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడల్లా, అంటే ఎప్పుడైనా నిలబడి ఉంటారుగా ప్రార్థన చేసే టైంలో, కూర్చొని ప్రార్థన ఉంది, మోకరించి ప్రార్థన ఉంది, అలాగే దేవుని శరీరం నిలబడి చేసే ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఆ ప్రార్థనలో మీ శత్రువులను జ్ఞాపకం చేసుకొని, అంటే వాళ్ళ గురించి ఆలోచించమని కాదు కానీ వారిని క్షమిస్తూ ప్రార్థన చేయండి. వారు ఏం చేశారన్నది జ్ఞాపకం చేసుకోవద్దు. వాళ్ళు కీడు చేసి ఉండొచ్చు, బాధ పెట్టి ఉండొచ్చు, హింసించి ఉండొచ్చు, అవమానపరిచి ఉండొచ్చు, మీకు దుఃఖం కలిగి ఉండొచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మిమ్మల్ని దూషించారో, ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో, వారే మనసు మార్చుకొని 10 మంది ముందు నిలబడి, 1000 మంది ముందు మీరు మంచివారు అని సాక్ష్యం ఇచ్చారనుకోండి, ఎంత గొప్ప సాక్ష్యం అది. మిమ్మల్ని దూషించిన నోరు మిమ్మల్ని పొగిడే నోరుగా మారునుగాక. మిమ్మల్ని అవమానపరిచిన వారే మిమ్మల్ని ఘనపరిచే రోజు వచ్చునుగాక. మీకు కలిగిన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వగల శక్తివంతుడు మన దేవుడు. ప్రార్థిద్దాం. ఒక ఆవిడ దీవెనలమ్మ, ఆమె ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆమెను ఎవరు శపించినా, ఎవరు దూషించినా ఆమె అందరిని దీవించడం నేర్చుకుంది. షీ స్టార్టెడ్ బ్లెస్సింగ్. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కాబట్టి, నిన్ను దూషించిన వారిని దీవించమన్నాడు, నేను శపించిన వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు, హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఆమె వాక్యం పట్టుకొని ఎవరు దూషించినా దీవించడం స్టార్ట్ చేసింది. మరొక ఆవిడ ఉంది శాపాలమ్మ, ఎవరు కనబడినా శపిస్తుంది. ఆమె నోరంతా శాపాలతో నింపుకుంది. ఎవరు కనబడకపోతే కనబడిన పిల్లిని, కుక్కను కూడా వదిలిపెట్టట్లా అందరినీ శపిస్తుంది. ఆమెకు ఆ శాపాలు శపించడం అనేది ఒక అలవాటు, హ్యాబిట్గా మారిపోయింది. ఇక్కడ ఈమె హ్యాబిట్గా మార్చుకుంది, ఎవరు దూషించినా దీవించడం. సో దీవెనలమ్మ దీవెనలు అలా పైకి వెళ్తున్నాయి, శాపాలమ్మ శాపాలు కూడా అలా పైకి వెళ్ళాయి, దేవుని సింహాసనం దగ్గరికి వెళ్తున్నాయి. అప్పుడు ప్రభు అడిగాడు దూతను పిలిచి, ఏంటి శాపాలు ఎక్కడి వస్తున్నాయి, ఈ దీవెనలు ఎక్కడి వస్తున్నాయని అడిగితే అక్కడున్న దూత చెప్పింది, ప్రభా సికింద్రాబాద్లో శాపాలమ్మ ఒక ఆవిడ ఉంది, ఆమె శపిస్తుంది కనబడిన వాళ్ళందరినీ. మరీ ఈ మధ్య టూ మచ్ అయిపోయింది, నోటుకు వచ్చినట్టు ఎవరిని బట్టి వాళ్ళని శపిస్తుంది. హైదరాబాద్లో ఉందో, వైజాగ్లో ఉందో, లేదు కాకినాడలో ఉందో, రాజమండ్రిలో ఉందో, మరి ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడైనా ఉండుండొచ్చు, శాపాలమ్మ శపిస్తూ ఉంది నాయన అని
మరి ఈమెందుకు, ఈమెం చేస్తున్నట్టు ఈమె దీవిస్తుంది మీ వాక్యాన్ని బట్టి. బైబిల్లో మీరు చెప్పారు కదా ఆమె ప్రవర్తన మంచిగా ఉండాలని. అప్పుడు ఆమె వాక్యాన్ని బట్టి దూషించు వారిని దీవించమని ఉంది కనుక ఆమె దీవించడం నేర్చుకుంది ప్రభు అంటే దేవుడు అన్నాడు సంతోషం. సో రెండు వైపుల నుండి మాటలు వస్తున్నాయి, ఇటు పక్క నుండి శాపాలు, ఇటు పక్క నుండి దీవెనలు వస్తున్నాయి. దేవుడైన ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా, ఎవరి మాటలు వారి నెత్తి మీదకి వెళ్ళునుగాక అన్నాడట. ఇప్పుడు శాపాలమ్మ నెత్తి మీదకి ఏమొచ్చాయి, దీవెనలమ్మ నెత్తి మీదకి. అందుకే బైబిల్ చెప్తుంది మార్క్స్ గలతీ పత్రిక 6:6-7 మోసపోకడి దేవుడు విక్రింపబడడు, మనుషుడు ఏమి విత్తునో దాన్ని కోస్తాడు. మనం ఏమి విత్తుచున్నామో దాన్ని మనం పంట కోయబోతున్నాం. ఈమె దీవెనలు విత్తింది, దీవెనని పంట కోసింది. ఆమె శపించడం అనే శాపాలు విత్తింది, శాపాలు తెచ్చుకుంది. కనుక శపించే వారిని చూసి కంగారు పడకండి, వాళ్ళ జీవితం అంతా శాపాలు మయమైపోద్ది. ఎందుకంటే వారు శపించి 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 శాపం అనే విత్తనాలు విత్తి 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 ఇంటి చుట్టూ శాపాలే మొలుస్తాయి. మీరు దీవించగా 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 మీరు దీవెనలనే విత్తనాలు విత్తుతున్నారు కాబట్టి మీ చుట్టూ దీవెనలే మొలిచే రోజు వచ్చునుగాక. ఏమంటారా, మనం ఏం విత్తుతామో దాన్ని కోస్తామని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ వాక్యం రోమాపత్రిక 12:20 ప్రిల్లరా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడినది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగ్గొని ఉంటే దాహమేము, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తావు అన్నాడు. నిప్పులు కుప్పగా పోయడం ఏంటి అంటే ఆకలితో ఉండడం కొన్ని శత్రువు, భోజనం పెట్టే అవకాశం ఉంటే భోజనం పెట్టండి బ్రదర్ భోజనం చేయండి అని చెప్పండి. ఒకవేళ దాహంతో ఉన్నారనుకోండి, అతను మిమ్మల్ని దూషించిన వాడే, మిమ్మల్ని హింసించిన వారే, కానీ అతనికి దాహానికి నీళ్ళిచ్చారనుకోండి, అది ఎలా ఉంటుందంటే వాళ్ళు భోజనం చేసిన తర్వాత అరే నేను ఇంత ద్రోహం చేశాను అయినా ఇతను ప్రేమిస్తున్నాడే, ఇంత విరోధంగా మాట్లాడాను అయినా ఇతను నా పట్ల ఇంత ప్రేమ ఇంత అనురాగం చూపిస్తున్నాడు, ఇక రాత్రి వాళ్ళకి నిద్ర పట్టదు, అతను చేసిన దుష్టక్రియ తన చెడుతనం ఏంటో తనకు కనిపిస్తుంది, మీ మంచితనం ఏంటో అతను కనిపిస్తుంది, అప్పుడు అతను పశ్చాత్తాపడతాడు. ఇలాగ ఒక సహోదరి పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు, ఇది పాస్టర్ గారు మా ఆయన చాలా శత్రువుగా ఉన్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు, హింసిస్తున్నాడు అని చెప్పింది. దానికి పాస్టర్ గారు అన్నారు, నిప్పులు కుప్పగా పోయేమా అని చెప్పాను, ఆ వాక్యం చదవలేదని. అప్పుడు ఆమె చెప్పింది, అంటే ఆ మాట అర్థం చేసుకుంటుందేమో అని చెప్పి అన్నారు. రోమపత్రికలు ఉంది కదమ్మా 12:17-20 మేము చదవలేదా, నిప్పులు కుప్పగా పోయొచ్చు కదా నీ భర్త శత్రువు అయితే అని చెప్తే, నిప్పులు కుప్పగా పోయలేదు కానీ మొన్న వేడి నీళ్ళ ముఖాన్ని కొట్టానని చెప్పిందట. తల్లి, నేను చెప్పింది అది కాదమ్మా, వేడి నీళ్ళ ముఖాన్ని కొట్టమని కాదు, మరి నిప్పుల కంటే వేడి నీళ్ళు పర్లేదు కదండి, నిప్పులు కాదు వేడి నీళ్ళు కాదు తల్లి, నీకు ఎవరు శత్రువో వారికి చక్కగా భోజనం పెట్టు. నీకు బాగా మీ భర్త బాగా దూషించి కేకలు వేసి అరిచాడు అనుకోండి, ఆ రోజు ఆయనకి ఇష్టమైన కూర ఏదో కమ్మగా చేసి పెట్టు. ఆ తర్వాత అతనిలో దురాత్మ వదిలిపోద్ది, అతని మనసు నీ మారిపోవడమే కాదు నిన్ను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాడు. చాలామంది ఇంట్లో భర్త గట్టికి కేకలు వేస్తే కనీసం టీ కూడా ఇవ్వరు, కాఫీ కూడా ఇవ్వరు. కొంతమంది ఇవ్వాలనుకున్న మనసు ఉండదు అక్కడ, వారి వంటగదిలోకి వెళ్ళి మనసు విరిగిపోయి ఉంటుంది, ఏది చేయాలన్నా వారికి మనసు రాదు. కానీ అక్కడే దేవుని బిడ్డగా నువ్వు మంచిగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఏ రోజు గొడవ అయిందో ఆ రోజే కమ్మని ఆహారం పెట్టండి, మేక్ ఇట్ బ్యూటిఫుల్, మీ కుటుంబాన్ని ఒక అద్భుతంగా మార్చుకోండి. గొడవ వచ్చిన రోజు మరి మనసు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి, ప్రభా నా భారం నీ మీద వచ్చున్నాను, నా నిందలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ అవగాహన లోపంతో మనుషులు తొందర మనుషులు చిన్న విషయాన్ని కూడా క్షణికి ఆవేశంతో కోప్పడుతుంటారు, మళ్ళీ ఆవేశం పోయాక అదే మనిషి మంచిగా మాట్లాడతారు. మనిషి హృదయాన్ని తెలుసుకోండి, ప్రార్థన చేయండి, తప్పక వారు మారుతారు, మీ శత్రువులు మిత్రులుగా మార్చే రోజు వచ్చునుగాక. మనం చిన్న పాట పాడుకుందాం, పాడదామా. నాకు విందును ఇస్తాడు, ఆనంద తైలముతో నన్ను అభిషేకిస్తాడు, శత్రువులందరి ఎదుటను నాకు విందును ఇస్తాడు, ఆనంద తైలముతో నన్ను అభిషేకిస్తాడు. వాగ్దాన వెలిసిన వాడు, మనసు నెరిగిన వాడు, నన్ను పిలచిన వాడు, నమ్మదగిన వాడు, నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు, నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. స్ట్రాంగ్ పీపుల్ గా మీరు ఉండాలి,
తిడితే తిడతాను, కొడితే కొడతాను, శపిస్తే శపిస్తాను, తిరగబడితే తిరగబడతాను, కేసు పెడితే తిరిగి కేసు పెడతానంటే వీక్ మైండెడ్, అంటే స్పిరిట్లో చాలా వీక్గా ఉన్నారు. ప్రార్థన చేయండి. మీ రైట్స్ కొరకు మీరు పోరాడడం తప్పు కాదు, కానీ ముందు ప్రార్థన ద్వారా మీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా మార్చుకోండి. దేవుడు మీ శత్రువులను మీ ఇంటికి వచ్చి సారీ చెప్పేలా చేస్తాడు. ఆయన వారి శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయను. ఈరోజు ఈ మాటలు వింటున్నారంటే ఖచ్చితంగా మీ శత్రువులను దేవుడు మిత్రులుగా చేయబోతున్నాడు. నా సహోద సహోదరి, నమ్మితే మీ చేతిని పైకెత్తండి. ప్రభువా, నా శత్రువులను సహా నువ్వు మిత్రులుగా చేస్తావుతానని నేను నమ్ముచున్నాను అన్న వారు, లెట్స్ ప్రే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఎస్ ఫాదర్ లార్డ్, టీచ్ యువర్ పీపుల్. ఈ వాగ్దానం నెరవేర్చునాయన, ఈ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చండి. మాకున్నటువంటి శత్రువులు మిత్రులుగా మారాలి ప్రభువా. ఎవరైతే విరోధంగా మాట్లాడుతున్నారు, క్రీస్తుకు విరోధంగా ఉన్నవారు, వాక్యానికి విరోధంగా ఉన్నవారు, సేవకులకు, ఇదిగో నీ ప్రజలకు ఎవరైతే విరోధంగా ఉన్నారో వారే శత్రువులు మిత్రులుగా మారే రోజు రావాలి. నీ భోజనపు బల ఎదుట నీ శత్రులు, నీ ఎదుట నీ శత్రువులు ఎదుట నీ భోజన బలను సిద్ధపరుస్తున్నావు. ఇదిగో నీ ప్రజలకు భోజన బలను సిద్ధపరిచి వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన విరోధించి బాధపరిచిన వారే వచ్చి ఘనపరిచే రోజు రావాలి. నీ ప్రజలను ఆదుకోమని, వారి శత్రువుల కొరకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించండి. మా ప్రవర్తన నీకు ప్రీతికరంగా ఉండే కృపనిమ్మని, మా నోటి మాటలు మా హృదయ ధ్యానము నీకు అంగీకారం లగునుగాక. యేసు క్రీస్తునామ అడుగుచున్నా మా ప్రీ తండ్రి, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ప్లరా. ఈ వాగ్దానము మరి ఎవరైతే బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారికి కూడా చదువుతుంది. మీరు కూడా పెళ్లి రోజు కానీ, మ్యారేజ్ వెడ్డింగ్ యానివర్సరీ లేదంటే బర్త్డే జరుపుకునేవారు ఇదే వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభు మీకు సహాయం దయచేయునుగాక. మీ కుటుంబాలు వర్ధిల్లి ఆశ్రదించబడాలని మా ప్రార్థన. ఆయుర ఆరోగ్యములు అనుగ్రహించి ఈ లోకంలో దేవుని చేతిలో దివిటిలుగా మీరు వాడబడి దేవుని కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ బర్త్డే టు యూ. అలాగే మ్యారేజ్ డే జరుపుకునే వారికి హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు మీకు మీ కుటుంబానికి సదా తోడై ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.